హీరోయిన్ ఉంది. చిరంజీవి గారు లవ్స్ ద కెమెరా అండ్ హీ రొమాన్సెస్ ద స్క్రీన్. సో దాట్స్ ద రొమాన్స్. చిరంజీవి గారు ఆ కళ్ళతో చూస్తున్నారు అంటే దాట్ ఈస్ ద హీరోయిన్. వాట్ యు సే? ఆ మాట చెప్పారు కదా సార్, ఫినాలేలో ఒక్కసారి సిగ్గుపడితే నేను ఈ స్టేజ్ పైన సార్తో మూవీ చేశాను, ఈ స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను. సార్ ఇంకోసారి సిగ్గుపడరా ప్లీజ్. థ్యాంక్ యూ. అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ ద రియాలిటీ షో ఎక్స్పీరియన్స్. ఫినాలే ఆఫ్ బిగ్ బాస్. అన్నిటికీ సార్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ బ్యాక్ దెన్ సార్. అది సార్ మీరు నాకు ఆపర్చునిటీ ఇవ్వకపోయి ఉంటే నేను అసలు ఇలాంటి హిట్ సినిమాలో ఉండేదాన్నే కాదు. అందరికీ కొన్ని రోజుల తర్వాత ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ తర్వాత మీతో పర్ఫామ్ చేసే ఒక ఛాన్స్ దొరుకుతుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే నాకు ఆ ఛాన్స్ దొరికింది. అండ్ మీరు యూ లైక్ మీకే ఇదంతా నాకు వచ్చే కాల్స్. నేను ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయగలను అని మీరు నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజా గారు, థ్యాంక్ యూ రాజా గారు. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నన్ను ట్యాన్ చేస్తుంటే ట్యాన్ చేస్తున్నారేంటి, నేను ఎలా కనిపిస్తానో, నేను ఎలా ఉంటానో అని చాలా భయపడి చాలా థాట్ ప్రాసెస్ ఉండేది మైండ్లో. బట్ మై పర్ఫార్మెన్స్, యూ మేడ్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు లేకపోతే నేను ఇక్కడ లేనే లేను సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ దివి. బాబు బాగున్నాడా? నలుగురు బాబులు మారారు, అందరూ బాగున్నారు. ఇక్కడ బాబు అంటే పెద్ద ప్రాబ్లం అమ్మ, వదిలేసి. సునీల్ గారు చెప్పాలనుకుంటున్నారు ఏదో. ఎస్ సారీ భయ్యా, సత్య భయ్య ఇందాక మర్చిపోయాను. ఆయన చాలా ఫీల్ అయ్యారండి ఇందాక చూశాను. నేను ఎవరన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఆ టెన్షన్ అంటే ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నదంతా మాట్లాడలేకపోతున్నాం. వచ్చిందే మాట్లాడిన దానిగా భావించాల్సి వస్తుంది. సారీ భయ్య, చాలా అద్భుతంగా చేసేవు భయ్య, అసలు ఎక్స్ట్రాడినరీ. అలాగే లక్ష్మీ భోపాల్, నాకు చాలా కొద్దిమంది మనుషులను చూసినప్పుడు నాకు ఒక ధైర్యం వస్తుందండి ఎప్పుడన్నా కనిచేపు మాట్లాడితే. అలాంటి మనుషుల్లో ఆయన కూడా ఒక ఆయన. చాలా అద్భుతంగా రాశారు భయ్య, చాలా అద్భుతంగా రాశారు. అంటే యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ అంటారు కదా, ఈ సినిమా అదే. యాక్షనే ఎక్కువ మాట్లాడుతుంది, మాట కంటే ఉంటుంది కదండి ఈ సినిమా అదే, గాడ్ ఫాదర్. అందుకే ఇంత పెద్ద హిట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ కోటి గారు మీరు చేసినటువంటి పని